మాత్రే నమహా మకర రాశి వారికి స్వాగతం సుస్వాగతం మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషడ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం నాలుగు పదాలు ధనిష్ట నక్షత్రం ప్రథమ ద్వితీయ ఈ యొక్క ఆగస్టు మాసం మాస ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతోంది మనకి అనే విషయాన్ని మనం ఒకసారి చర్చించుకుందామా మకర రాశి వారికి లగ్నాత్తు శని భగవానుడు తృతీయంలో గురుడు చతుర్థంలో కుజరాహువులు దానివల్ల అర్ధాష్టమ దోషం కనపడుతుంది తర్వాత పంచమ షమంలో శుక్రుడు కనిపిస్తున్నాడు సప్తమంలో రవి అష్టమంలో చంద్రబుధులు నవమ దశమంలో కేతువు కనిపిస్తున్నాడు తర్వాత ఏకాదశ ద్వాదశ అక్కడ గ్రహ సంచారం లేదు ఈ విధంగా ఉంది అయితే మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించినట్లయితే మనకి ఏడవ తారీఖున శుక్రుడు కర్కాటకంలోకి మారుతున్నాడు ఆ తర్వాత పదకొండవ తారీఖున కుజుడు వృషభంలోకి మారబోతున్నాడు పద్దెనిమిదవ తారీఖున రవి సింహంలోకి మారబోతున్నాడు ఇరవై ఏడవ తారీఖున బుధుడు కన్యలోకి మారబోతున్నాడు ఇవి గ్రహ సంచార మార్పులు చేర్పులు ఇహా గోచార రీత్యా చంద్రుడు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాడుగా ప్రతి రోజు విడిచి రోజు మారుతూనే ఉంటాడు ఈ విధంగా ఉంది అయితే ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే మనకి చూసినట్లయితే ఉత్తరాష రెండు మూడు నాలుగు పదాలు ఆ తర్వాత శ్రవణ నక్షత్రం నాలుగు పదాలు ధనిష్ట నక్షత్రం ప్రథమ ద్వితీయ ఈ మకరంలో ఉన్నవాళ్ళు అయితే వీళ్ళందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందని చెప్తే కొంచెం అనుకూలం ప్రతికూలం రెండూ కనపడుతున్నాయి అనుకూలం కంటే ప్రతికూలమే ఎక్కువ కనిపిస్తుంది అయితే ముఖ్యమైనటువంటి ఏంటంటే చిన్న పనైనా సరే చాలా పెద్ద పట్టుదలను చూడండి చిన్న పావుని పెద్ద కర్రతో కొట్టాలంటాం కదా అలా చిన్న పనికి పెద్ద ప్రయత్నం చేస్తే కానీ మీకు పని అవ్వదు దానివలన మీకు మనస్సులోని మానసికంగా కొన్ని చికాకులు ఆందోళనలు ఏ నాకు ఇలా జరుగుతుంది ఏంటి నా కర్మ అనుకోవడాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కానీ చిన్న పని అయినా సరే శ్రమపడితే పని అవుతుంది ఆ విషయం గుర్తుపెట్టుకోండి తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపారాల్లో ఆసక్తికరంగా మనం ముందుకు సాగడానికి మనం నే మనం ఏర్పరచుకున్న పనుల్లో ఏకాగ్రతగా ముందుకు సాగడానికి అందరితోటి చాలా వినయంగా విధేయతగా ఉంటే తప్ప పనులు అవ్వవు అది బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత కుటుంబంలో కూడానండి అన్య విషయాల మీద చర్చలు చేయకండి వాళ్ళు అలా వీళ్ళు ఎలాగంటే నువ్వు మాత్రం కరెక్టా ఏంటి అనేసి మనల్ని ఎదురు తిరిగి మాట్లాడే మాటలు విసిరేటటువంటి ఈటల్లాంటి బాణాల లాంటి మాటలు మన ఇంట్లో వాళ్ళే మనల్ని విసురుతారు అందుకని జాగ్రత్తగా ఉండండి మీరు అలాంటి పరిస్థితులు తెచ్చుకోకుండా తెలియదేట్లుగా అవునవును ముక్తసరిగా సరిగా ఉండండి ఇంట్లో కూడా అంతే బయట కూడా అంతే కొంచెం ఈ మాసం మనకి టైం బాగాలేదు కాబట్టి పెదాలకి మౌనం అనే లాక్ వేసుకోండి అది చాలా బెస్ట్ అనమాట తర్వాత విషయానికి వస్తే కనుక ఊహించని ప్రయాణాలు ఉంటాయండి మనం అనుకోం వెళ్ళిపోవలసిందే ఇప్పుడు వెళ్ళాలని వెళ్ళకపోతే ఎట్లా అంటారు వృత్తిల్లో ఉన్నా ఉద్యోగాల్లో ఉన్నా వ్యాపారంలో ఉన్నా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా ఎక్కడ ఉన్నప్పటికీ ఏ పనులు వృత్తి అయితే పాత్రికే మిత్రులైనా లేకపోతే సినీ టీవీ కళాకారులైనా సరే వెళ్ళాల్సిందే ఇప్పుడు మీరు వెళ్ళకపోతే కుదరదు మాకు నష్టం వస్తుంది మాకు మీరు ప్రయాణం అప్పటికప్పుడు చేయాల్సిందే రిజర్వేషన్ ఉన్నా లేకపోయినా చేయాల్సిందే అనే ఆజ్ఞలు వచ్చే సూచనలు కనపడుతున్నాయి ఆ తర్వాత ఏంటంటే కనుక వివాదాలను ఏర్పరిచే అంశాలకి దూరంగా ఉండండి ఏ ఇద్దరు మాట్లాడుకుంటున్నా సరే అది మనకు తెలిసిన వాళ్ళు అనుకోండి వాళ్ళ విషయంలో ఏదో ఇంట్రెస్ట్గా మనం ఏదో మధ్యలో వస్తే అది వాళ్ళిద్దరూ కలిసి మనల్ని నిష్ఠూరాలు నిందలు వేసే సూచనలు ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త ఆ తర్వాత ఇంకా ముఖ్యంగా ఏంటంటే వృత్తి ఉద్యోగాలందు బాధ్యతలు తీసుకుని మీరు తీసుకున్న బాధ్యతల్ని రేపు చేద్దాం మాపు చేద్దాం అయితేనేమో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నా లేక ఏ వృత్తుల్లో ఉన్న రాజకీయంలో ఉన్నా దే వృత్తుల్లో ఉన్నా కూడా రేపు అనే మాట మనకు వద్దు ఈ వేళ పని వేళ చేసేయండి అలా చేస్తేనే మీకు మర్యాద దొక్కుతుంది ఇంట్లో కానీ బయట కానీ కుటుంబంలో కానీ భాగస్వామి వ్యాపారాల్లో కానీ వృత్తుల్లో కానీ పాత్రికేయులైతే పాత్రికేయ మిత్రులందరూ వాళ్ళ ఆఫీసుల్లో కానీ అన్నింటా కూడా మీరు ఏకాగ్రత మీ యొక్క దృష్టి అంతా కూడా మీ పని మీదే కర్తవ్యం దైవమాన్యకం అన్నట్టుగా ముందుకు వెళ్ళేటటువంటి సమయం సరే ఇంకా మరి మనం మనకి అన్ని విధాల విజయ పరంపర రావాలి అని అంటే మనం ఎవరిని పట్టుకొని ఏ విధంగా అంటే పరమేశ్వరుని పట్టుకొని ఓం శివాయ గౌరవే నమ ఓం నిదన పతయే నమ నిధన పతాంతికాయ నమః ఊర్ధ్వాయనమర్ధ్వలింగాయ నమ అఘోరేభ్యో ఘోరఘోరేభ్య ఘోరతరేభ్యశ్రురుద్రూపేభ్య ఓం దత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నోర్ద్ర ఈశాన సర్వ విజ్ఞానం ఈశ్వర సర్వభూతానం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమి సదాశివం అని ప్రతిరోజు శివారాధన చిన్న శివలింగం తీసుకోండి స్ఫటికలింగం తీసుకోండి తీసుకొని ప్రతిరోజు శివ అష్టోత్తరం చదివి దానికి అభిషేకం చేసి ఆ నీళ్లు తీర్థం కింద పుచ్చుకొని ఆ నీళ్ను చల్లుకొని ఏ పనికన్నా వెళ్ళండి ఆయనే చూసుకుంటాడు ప్రతి సోమవారం నాడు అన్నదానం విడవకుండా చేయండి ప్రతి శనివారం నాడు ఈ యొక్క నవగ్రహాల చుట్టూ తిరగడం మానకండి నీలాంజన సమాభాసం చదువుకోవడం మానకండి పంతొమ్మిది సార్లు ప్రతిరోజు కూడా తర్వాత మీరు కర్తవ్యం దైవమానికమని చేస్తూ ఉండండి ఎవరైనా పేదవాళ్ళు కనిపించినప్పుడు గమ్మును భోజనం పెట్టించండి ఈ పనులు చేసినట్లయితే మీకు ఈ నెలలో కలిగే ఆటంకాలు తొలగి మనశ్శాంతి అనేది చి చిక్కుతుంది ప్రతిరోజు శివ ఓం నమశివాయ శివాయ అనేది ఒక పుస్తకం పెట్టుకుని రాయండి ఎంతకన్నా మీకు వేరే మనల్ని కష్టాల నుంచి కానీ దేని నుంచి అయినా సరే బయటపడే వేసేది శివ పరమాత్మ శివాయ గురవే నమ శ్రీమాత్రే నమ ఆస్ట్రో ఆస్ట్రోభాగ్యరశ్మి అనే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే వెంటనే చేయండి ప్లస్ మన వాళ్ళందరికీ కూడా గ్రూప్స్లో షేర్ చేయండి తర్వాత మీ అందరికీ కూడా జాతకాల విషయంలో ఏ డౌట్ ఉన్నా పొంతన్లు చూడాలన్నా కుంభ వివాహం కదిలీ వివాహాలు చేయించాలన్నా జాతకంలో ఉన్నటువంటి విశేషాలను మీరు తెలుసుకోవాలన్నా న్యూమరాలజీ ప్రకారం ఆస్ట్రాలజీ ప్రకారం పేర్లు పెట్టాలన్నా నన్ను సంప్రదించవచ్చు నైన్ ఎయిట్ డబుల్ సిక్స్ జీరో త్రిబుల్ ఫోర్ త్రీ నైన్ అంతేకాకుండా మీకు ఏ విధమైనటువంటి స్పెడి సంబంధాలు కావాలన్నా క్రింద నెంబర్లో సంప్రదించండి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో పదిహేను ఏళ్ళగా నడిపిస్తూ ఉన్నాను నమస్తే